తప్పించుకున్న వృషభరాజు. ఇదొక చారిత్రాత్మక కథ. చాలా కాలం క్రితం ఒక వర్తకపు ఓడ సరుకులతో స్వదేశానికి తిరిగి వెళ్తున్నది. మితంగా వీచే సముద్రపు గాలులతో వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉన్నది. హఠాత్తుగా వందలాది చిన్న పడవలు ఓడను చుట్టుముట్టాయి. నావికులు విస్మయం చెందారు. వాళ్లు ఏం జరుగుతున్నది గ్రహించే లోపలే పడవలలోని వాళ్లు పిలపిల ఓడలోకి ఎక్కివచ్చి అందిన వాటిని అందినట్టు దోచుకుని పడవలలోకి దూకి రెప్పపాటులో కనుమరుగైపోయారు. ఏం జరిగింది అంటూ దిక్కుతోచక చూస్తూ వ్యాపారులు విస్తుపోయారు. ప్రాచీన కాలంలో కళింగ రాజ్యంగా ప్రసిద్ధిగాంచిన ఈనాటి ఒరిస్సా ప్రాంతంలో బ్రిటిష్ వాళ్లు 17వ శతాబ్దంలో వ్యాపార కేంద్రాన్ని నెలకొల్పారు. అయితే తీర ప్రాంతంలోని ఒక చిన్న రాజ్యాన్ని పాలించే రాజుకు పరాయి వ్యాపారులు వచ్చి తమ రాజ్యంలోని విలువైన వస్తువులను నిధులను పట్టుకుపోవటం ఏమాత్రం నచ్చలేదు. ఒకమారు కాదు, రెండు మార్లు కాదు, అనేక పర్యాయాలు బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ వర్తక ఓడలను ఆయన అనుచరులు పడవల్లో వచ్చి దోచుకు వెళ్లారు. ఇది ఇంగ్లీష్ వర్తకులకు కంటక ప్రాయమయ్యింది. సంపన్నమైన భారతదేశంలోని ఈ భూభాగంలో వర్తక వ్యాపారాలు నెలకొల్పాలన్న తమ ప్రయత్నాలకు తరచూ అవరోధాలు ఏర్పడటం భరించలేకపోయారు. ఈ అవరోధాలను అధిగమించాలంటే వాటిని కల్పిస్తున్న ఆ పాలకుణ్ణి ఎలాగైనా పట్టుకోవాలని నిర్ణయించారు. అయితే ఆ పాలకుడు ఎవరు, ఎక్కడ ఉంటాడు, ఎవరికి ఇతమిత్తంగా తెలియదు. సముద్ర తీరంలో రకరకాల జంతువులతో నిండిన దట్టమైన అడవులతో పరివేష్టించబడిన అందమైన పారాదీప్ అనే ఒక చిన్న ద్వీపం ఉండేది. కుజాంగ్ అనే చిన్న రాజ్యానికి రాజధాని అది. ఒకవైపున బంగాళాఖాతం, మిగిలిన వైపుల మహానది, దాని ఉపనది, దానికి హద్దులుగా ఉండేవి. ప్రకృతి సౌందర్యం నిండిన ఈ ప్రశాంత ప్రదేశంలో చంద్రధ్వజ రాజుగారి భవనం ఉండేది. ఆ రాజే సాహసవంతులైన పడవ వీరులకు యుద్ధ విద్యలలో శిక్షణనిచ్చేవాడు. వాళ్లే ఆ ద్వీపం సమీపంలో వెళ్లే బ్రిటిష్ వర్తక ఓడలను దోచుకుని నానా భీభత్సం సృష్టించేవారు. చంద్రధ్వజుడికి శాంధారాజా అంటే వృషభరాజు అనే మరో వింత బిరుదనామం కూడా ఉండేది. ఆయనకు ఆ బిరుదు రావడానికి ఒక ఉదంతాన్ని చెబుతారు. ఒకప్పుడు కుజాంగ్ రాజు పవిత్ర పూరి నగరానికి వెళ్ళాడట. నగర వీధిలో నడిచి వెళ్తూ ఉండగా ఆయన ధరించిన రంగుల దుస్తులను చూసి ఒక ఆపోతు ఆయన మీదికి ఉరకపోయింది. రాజు చుట్టూ ఉన్న పరివారంలోని ప్రముఖులు భటులు బెదిరిపోయి పక్కకు పారిపోయారట. అయితే వారిలో రాజవంశానికి చెందిన ఒక యువకుడు మాత్రం రాజును తన తండ్రిలా భావించి ఉరుకుతున్న ఆబోతు ఖడ్గం లాంటి కొమ్ములను ఒడిసి పట్టుకుని దానితో భీకరంగా పోరాడి దాపులనున్న పల్లంలోకి దాన్ని తోశాడట. శివుడి బసవన్న కావడంతో ఆబోతును చూసి ప్రతి ఒక్కరూ జడుసుకునేవారు, చేతులెత్తి మొక్కేవారు. రాజుగారికి ఆతిథ్యం ఇచ్చిన పూరి మహారాజా తన భవన ఉపరితలం నుంచి ఈ సంచలనాత్మకమైన సంఘటనను కళ్ళారా చూశాడు. అద్భుతమైన బలపరాక్రమాలు కనబరిచిన ఆ యువకుణ్ణి శాంధ అంటే ఆబోతు కన్నా బలవంతుడు అనే బిరుదంతో సత్కరించాడు. కుజాంగ్ రాజుకు సంతానం లేదు. ఆపద సమయంలో తన ప్రాణాలు కాపాడిన సాహస యువకుణ్ణి పుత్రుడిగా స్వీకరించి సింహాసనానికి వారసుణ్ణి చేశాడు. ఆ యువకుడితోనే వృషభరాజుల వంశం ప్రారంభమయ్యింది. వృషభ వంశానికి చెందిన చంద్రధ్వజుణ్ణి ఎవ్వరూ అణచలేకపోయారు గనక ఆయనకు అడవి ఆబోతు అనే బిరుదు ఉండేది. పట్టుబడని చంద్రధ్వజుడికి ఆచూకీ తెలుసుకోవడానికి బ్రిటిష్ వాళ్లు గూఢచారులను నియమించారు. చంద్రధ్వజుడికి అద్భుతమైన భుజబలంతో పాటు అపారమైన ఆధ్యాత్మిక చింతన, ధ్యానం పట్ల ఆసక్తి ఉండేవి. సూర్యోదయానికి ముందు అస్తమయానంతరం ఎక్కడ ఉన్నప్పటికీ ధ్యానంలో కూర్చునేవాడు. అరణ్య మధ్యంలో అతడున్న చోటు విశ్వాసపాత్రులైన అతి సన్నిహితులకు మాత్రమే తెలుసు. ఒకనాటి వేకువజామున ఆయన ధ్యాన నిమగ్నుడై ఉన్నప్పుడు గుట్టు చప్పుడు కాకుండా వచ్చిన బ్రిటిష్ సైనికులు ఆయన్ను పట్టుకుని బందీ చేశారు. ఆయన ఉన్న రహస్య ప్రదేశం శత్రువులకు ఎలా తెలిసింది? వాళ్లు చూపిన ధనాశ వలలో పడ్డ రాజుకు సన్నిహితుడైన
ఒక నమ్మక ద్రోహి కుట్ర ఫలితమే అది. సాహస వీరుడైన ఈ కుజాంగ్ రాజును గురించి ఏ స్కెచ్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ ఒరిస్సా అనే గ్రంథంలో బ్రిటిష్ చరిత్రకారుడు జి టాయిన్బీ ఇలా రాశాడు. ఈ పరగణాలోని మూడు ప్రధాన పట్టణాలు తమ హస్తగతం కాగానే మొదటి పథకం ప్రకారం కొంత సైన్యం మేజర్ ఫోర్బ్స్ నాయకత్వంలో బార్మల్ కనుమకు పంపబడింది. కల్నల్ హార్కోర్ట్ నాయకత్వంలో మరికొంత సైన్యం కుజాంగ్ మీద దాడికి బయలుదేరింది. ఆ ప్రాంతం రాజు బ్రిటిష్ అధికారానికి వ్యతిరేకంగా తమను రక్షించుకోవడానికి, దానిని దెబ్బతీయడానికి ఖుర్దా కనికా రాజులతో లేఖల ద్వారా చర్చలు జరుపుతున్నట్టు కనుగొనబడింది. కుజాంగ్ రాజు పారిపోయాడు. త్వరలోనే ఆయన్ను పట్టుకుని కటక్ కోటలో బంధించారు. అతని కోట ధ్వంసం చేయబడింది. అక్కడొక ఫిరంగి కనిపించడంతో దాన్ని కటక్కు తరలించారు. అందులో ఈస్టిండియా కంపెనీ ముద్రలు గల రెండు కొత్త ఇత్తడి తుపాకులు కనిపించాయి. అవి రాజాకు ఎలా లభించాయో తెలియలేదు. బహుశా ఏదైనా ఓడ మునిగిపోయినప్పుడో లేదా సముద్రపు దొంగల ద్వారానో అవి లభించి ఉండవచ్చు. రాజును మహానది తీరంలోని చారిత్రాత్మకమైన కటక్లోని బారామతి కోటలో బంధించారు. ఆ 9 అంతస్తుల భవనం 14వ శతాబ్దంలో నిర్మించబడింది. దానికి బ్రహ్మాండమైన ముఖద్వారం, చుట్టూ 20 గజాల అగట్ట ఉన్నాయి. అందులో చాలా వరకు నాశనపరిచిన ఈస్టిండియా కంపెనీ దానిని ఆ ప్రాంతానికి రాజధానిగా చేసుకున్నది. శత్రువుల నుంచి తప్పించుకోవటం అసాధ్యమని తెలిసినప్పటికీ బందీ అయిన చంద్రధ్వజరాజు చాలా ప్రశాంతంగా కనిపించాడు. యువకుడైన ఆ రాజు ఉత్సాహం, స్నేహ స్వభావం బ్రిటిష్ అధికారుల హృదయాలను దోచుకున్నాయి. మన దేశానికి చెందిన మల్లయుద్ధం, ఇతర యుద్ధ కళలను ఆయన నుంచి వాళ్లు నేర్చుకోసాగారు. క్రమంగా ఆయన్ను ఒక శత్రువుగా కాకుండా తమ శిబిరంలోని ఒక గౌరవనీయుడైన మిత్రుడిగా భావించసాగారు. అయినా సదా సర్వవేళలా ఆయన మీద నిఘా ఉంచటం మాత్రం మానలేదు. అలాగే 1 సంవత్సరం గడిచిపోయింది. బ్రిటిష్ ఓడల మీద దాడి కూడా తగ్గిపోయింది. ఒకనాటి సాయంకాలం బ్రిటిష్ అధికారులు ఒక అద్భుతమైన దృశ్యం చూశారు. నెమలి ఆకారంలోని ఒక పెద్ద పడవ మెల్లగా నదీ తీరం గేసి రాసాగింది. రంగురంగుల ఆ పడవ హంసలా తేలుతూ వచ్చింది. సాయం సంధ్య వెలుగులో అది అత్యంత మనోహరంగా కనిపించింది. బ్రిటిష్ అధికారులు తమ కళ్లను తామే నమ్మలేక కళ్ళు నులుముకుని మరీ చూశారు. 24 మంది పడవ నడిపే వాళ్ల మధ్య హుందాగా ఒక పెద్ద మనిషి కనిపించాడు. ఈ పడవ నీదేనా అని ఆయన్ని అడిగారు అధికారులు. కాదు, ఈ అందాల పడవ ఒక రాజకుటుంబానికి చెందినది. దురదృష్టవశాత్తు ఆ కుటుంబం ప్రస్తుతం ఆర్థిక సమస్యలలో చిక్కుకున్నది. దీన్ని అమ్మి పెట్టమని నాకు అప్పగించారు అన్నాడా పెద్ద మనిషి ఎంతో గంభీరంగా. ధర ఎంతేమిటి అని అడిగారు అధికారులు ఆత్రుతగా. పెద్ద మనిషి చెప్పిన ధర విని వాళ్ళు నోళ్లు వెళ్లబెట్టారు. వాళ్ళ ఆశ్చర్యాన్ని గమనించిన పెద్ద మనిషి, మిత్రులారా, ఇలాంటి పడవలను రాజులు రాణులు మాత్రమే ఉపయోగిస్తారు. అలాంటి వ్యక్తి మీ ఎరుకలో ఎవరైనా ఉంటే తీసుకువచ్చి చూపించండి, ఆయన చెప్పే ధర పుచ్చుకుంటాను అన్నాడు. ఆ ప్రతిపాదన అధికారులకు సవ్యంగానే కనిపించింది. అయినా అలాంటి వ్యక్తిని ఎక్కడి నుంచి తీసుకురావడం? ఉన్నట్టుండి వారికి బందీగా ఉన్న చంద్రధ్వజుడు గుర్తుకు రావడంతో క్షణాల్లో ఆయన్ను తీసుకువచ్చి విషయం చెప్పారు. రాజు నదీ తీరం నుంచి పడవను నమస్కరించిన పెద్ద మనిషిని ఒకసారి తేరిపారు చూశాడు. ఆయన పెదవులపై కదిలిన చిరునవ్వును ఆ పెద్ద మనిషి మాత్రమే గమనించాడు. రాజు ఆ పడవను పరిశీలిస్తూ పెద్ద మనిషిని ఏవేవో ప్రశ్నలు అడుగుతూ ఆయన్ను సమీపించాడు. రాజు ఆమోదకరమైన ధరను నిర్ణయించగలడని బ్రిటిష్ అధికారులు సంబరపడ్డారు. అప్పటికే సూర్యుడు అస్తమించాడు. బేరమాడుతూ రాజు పడవ లోపలి భాగాలను పరిశీలించేవాడిలా అందులోకి అడుగుపెట్టాడు. రెప్పపాటులో 24 మంది పడవ నడిపేవాళ్లు తెడ్లను అందుకుని కార్యాచరణకు దిగారు. ఏం జరుగుతుందో అధికారులు గ్రహించేలోగా మెరుపు వేగంతో రాజుతో సహా కలల పడవ నది మలుపు తిరిగి కనుమరుగైపోయింది. పడవలో వచ్చిన పెద్ద మనిషి వేరెవరో కాదు, బందీ అయిన రాజుకు విశ్వాసపాత్రుడైన మంత్రి పట్టాజోషి. తమ రాజు చెర నుంచి తప్పించుకోవటానికి అద్భుతమైన వ్యూహాన్ని తెలివిగా రూపొందించి విజయవంతంగా నెరవేర్చాడు.
కథ సమాప్తం. మెజీషియన్ కథ, రాజకుమారుడి మోగతనం. మోదీపుర రాజవంశం వింత ఆచారాలు పాటించేవారు. రాజుగారి పెద్ద కొడుకు రాజయ్యేవాడు. అయితే వాడు ఏ కారణం చేతనైనా దేహశక్తులు గాని మానసిక శక్తులు గాని కోల్పోతే వాడికి రాజ్యాధికారం ఉండేది కాదు. వాడి తర్వాత వాడు రాజయ్యేవాడు. కాని పెద్దవాడు చచ్చిపోవటం జరిగితే రాజ్యాదాయంలో సగం ఆలయానికి ఒక తరం పాటు పోయేది. మోతీపుర రాజు విక్రముడికి శ్రీమతి, సుమతి అని ఇద్దరు భార్యలు. వారికి వరుసగా కమల్, కొనాల్ అని ఇద్దరు కొడుకులు. పెద్దవాడైన కమల్ 14 ఏళ్లవాడై ఉండగా రాజు వాణ్ణి యువరాజుగా ప్రకటించాడు. ఈ వార్త విని అసూయాపరురాలైన సుమతి కుమిలిపోయింది. కమల్ను రాజు కావటానికి అనర్హుణ్ణి చేస్తే తన కొడుకు రాజవుతాడు. కాని కమల్ను వికలాంగుణ్ణి చేయటం ఎలా? సుమతి ఒకసారి తన పుట్టింటికి వెళ్ళి జటిల అనే తన మేనత్తతో తన సమస్య చెప్పింది. కమల్కు కాలో చెయ్యో విరిగేటట్టు చూడలేవా అని జటిల సుమతిని అడిగింది. లాభం లేదు. అటువంటి ప్రయత్నంలో వాడి ప్రాణమైపోతే ఖజానాలో సగం దేవాదాయం అయిపోతుంది. ప్రయత్నం విఫలమైతే మనకు ప్రమాదం. మనకు సహాయపడిన వాళ్ళు మనకు ద్రోహం చేయవచ్చు అన్నది సుమతి. జటిల కొంచెం ఆలోచించి ఒక సీసాలో ఏదో ద్రవం సుమతికి ఇచ్చి, దీన్ని ఒక్క బొట్టు చొప్పున కమల్ తాగే పాలలో కలిపి క్రమంగా వాడి మాట పడిపోతుంది. అది వైకల్యమే గనుక వాణ్ణి రాజును చెయ్యరు, నీ కొడుకు రాజవుతాడు అన్నది. సుమతి ఇంటికి తిరిగి వచ్చి రాత్రిపూట తన కొడుక్కు, తన సవతి కొడుక్కు పాలు ఇచ్చేటప్పుడు యువరాజు పాలలో ఒక చుక్క ద్రవం కలిపి ఇయ్యసాగింది. క్రమంగా కమల్ కంఠధ్వని పొంగురుపోతూ వచ్చి చివరకు మాట పూర్తిగా పోయింది. ఇద్దరు రాణులు ఒకే భవనంలో వేరువేరు గదులలో ఉన్నప్పటికీ రెండు కుటుంబాలకు ఒకే పాకశాల ఉండేది. దాని అజమాయిషి అంతా సుమతిదే. రాజకుమారుడికి మాట పడిపోవటానికి గాను ఏదో దుర్మార్గం జరుగుతూ ఉండి ఉంటుందని మంత్రి ధీమాన్ సందేహించి ఒక పరిచారికను సుమతి సేవలో నియోగించి గూఢచారిగా పనిచేయించసాగాడు. అదే సమయంలో ఆయన కళింగ దేశం నుంచి రఘునాథుడనే వైద్యుణ్ణి రాజకుమారుడికి చికిత్స చేయటానికి పిలిపించాడు. రఘునాథుడు బక్కగా నల్లగా ఉండి ఏమాత్రము ఆకర్షణీయంగా లేకపోగా సాధారణమైన శక్తి సామర్థ్యాలు కలవాడుగా కూడా కనపడలేదు. దిగ్గజాల వంటి ఆస్థాన వైద్యులు చెయ్యలేకపోయిన చికిత్స ఈ రఘునాథుడి వల్ల అవుతుందని రాజు నమ్మలేక అతని వైద్యాన్ని నిరాకరించాడు. మంత్రి ధీమాన్కు ఏం చేయటానికి పాలుపోలేదు. ఆ పరిస్థితిలో ఆస్థాన ఐంద్రజాలికుడు సోమనాథుడు ధీమాన్కు ఒక ఉపాయం చెప్పాడు. ధీమాన్ రఘునాథుడిని రాజు వద్దకు తీసుకుపోయి, మహారాజా, ఈ రఘునాథుడు వైద్యంలో అతీత ప్రజ్ఞ గలవాడు. ఇతను తన ఔషధ ప్రభావంతో ప్రాణం లేని వాటిని సైతం పలికించగలడు. కావలిస్తే తన శక్తులను స్వయంగా పరీక్షించవచ్చు అన్నాడు. అలాగే అన్నాడు రాజు. మంత్రి ఒక చిన్న దేవతార్చన గంటలాటిది పైకి తీసి దాన్ని ఆడించి మోగించి తర్వాత గంటలోని 4 తీసేసి ఆడించిన గంట మోగదని చూపించి దాన్ని రాజుకు పరీక్షించటానికి ఇచ్చి తర్వాత రఘునాథుడికి ఇచ్చాడు. రఘునాథుడు ఆ 4 లేని గంట మీద 2 చుక్కలు మందు చల్లి కుడిచేత పట్టుకుని ఆడించాడు. గంట మోగుతున్న ధ్వని ఆశ్చర్యంగా వినవచ్చింది. అలా 2-3 సార్లు మోగించి చూసి రఘునాథుడు గంటను మంత్రికిచ్చాడు. మంత్రి దాన్ని రాజుకిచ్చాడు. రాజు దాన్ని ఆడించి చూశాడు. అది మోగలేదు. మీరు కమల్కు ఈ అపర ధన్వంతరి చేత తప్పకుండా చికిత్స చేయించండి అన్నాడు రాజు మంత్రితో. రఘునాథుడు కమల్ను పరీక్షించి, ఇతనికి ఎవరో చాలా ఒడుపుగా విషప్రయోగం చేస్తున్నారు అని మంత్రితో చెప్పాడు. మంత్రి తన గూఢచారి అయిన పరిచారికను హెచ్చరించాడు. పరిచారిక సుమతి పాలలో ఏదో మందు ఒక చుక్క వేస్తూ ఉండటం గమనించి మంత్రికి చెప్పింది. మంత్రి ఆ మందు సీసాను పరిచారిక చేత రహస్యంగా తెప్పించి దాని స్థానంలో అలాటి సీసానే ఉండేటట్టు చేశాడు. రఘునాథుడు రాజకుమారుడి చికిత్స ప్రారంభించాడు. క్రమంగా కమల్కు ధ్వనులు చేసే శక్తి, మాట్లాడే శక్తి వచ్చాయి. సుమతి అతని పాలలో చుక్కలు వేస్తూనే ఉన్నది. కానీ అవి ఎందుకో పనిచేయటం లేదు. కమల్ చికిత్స పూర్తయ్యింది.
ధీమాన్ సుమతి ద్రోహాన్ని రాజుకు చెప్పి ఆమె ఉపయోగించిన విషంగల సీసాను ఇచ్చాడు. రాజు మొదట నిర్ఘాంతపోయాడు. తర్వాత అతను ఆ సీసాతో సుమతి వద్దకు వెళ్ళి ఆమె గదిలో అలాంటిదే మరో సీసా తీసి, ఇది విషం కాదు, అసలు విషం నా చేతిలో ఉన్నది. నువ్వు కొంతకాలంగా విషం అనుకుని కమల్ పాలలో నీళ్ల చుక్కలు వేస్తున్నావు అన్నాడు. సుమతి అమాయకంగా, మీరు అనేది నాకు అర్థం కావటం లేదు అన్నది. రాజు తన చేతిలోని సీసా మూత తీస్తూ, ఇందులో నుంచి ఒక్క చుక్క వేసి నీ కొడుకు చేత తాగించు అన్నాడు. తన పరిచారికగా పనిచేసిన మనిషి తన దుర్మార్గాన్ని చూసిందని తెలిసినాక సుమతి నిర్దోషిగా నటించే ప్రయత్నం మానింది. ఆమెను రాజు అప్పటికప్పుడు ఖైదు చేయించాడు. నాలుక లేని గంట ఎలా మోగింది? అలాంటి చిన్న గంటను మరొక దాన్ని రఘునాథుడు తన చొక్కా లోపల చేతికి కట్టుకున్నాడు. ఇది సోమనాథుడు చేసిన ఇంద్రజాలం. కథ సమాప్తం. మిఠాయి తినే పిశాచాలు. కొమరయ్య తల్లి వంటలు చేసి బతుకుతూ తండ్రి లేని కొడుకును పెంచింది. తల్లికి సహాయంగా ఉంటూ కొమరయ్య వంటలో మంచి నేర్పరి అయ్యాడు. తల్లి పోగానే కొమరయ్య ఉన్న డబ్బు తీసుకుని మరో ఊరు వెళ్లి అక్కడ మిఠాయి అంగడి తెరిచాడు. మొదటి రోజు బేరం బాగానే సాగింది. కానీ సాయంత్రం అవుతూ ఉండగానే ఇంకో మిఠాయి అంగడివాడు తన కొట్టు మూసేసి కొమరయ్య దగ్గరికి వచ్చి, ఇంకా కొట్టు మొయ్యలేదేం అని అడిగాడు. అప్పుడే మొయ్యడం దేనికి అని కొమరయ్య ఆశ్చర్యంగా అడిగాడు. అన్నట్టు నువ్వు కొత్తవాడివి కదూ, మా అనుభవం నీకు కూడా కలగని అంటూ ఆ మనిషి వెళ్ళిపోయాడు. కొమరయ్యకు విషయం ఏమీ అర్థం కాలేదు. ఇంతలో ఇంకో మిఠాయి అంగడివాడు అటుగా వెళుతూ, ఇంకా కొట్టు మొయ్యలేదా అని ఆశ్చర్యంగా అడిగాడు. నేను కొత్తవాణ్ణి, మీరంతా కంగారుగా కొట్లు ఎందుకు మూస్తున్నారో నాకు బోధపడలేదు, దయచేసి చెప్పండి అన్నాడు కొమరయ్య. ఆ మనిషి కొమరయ్యకు ఇలా చెప్పాడు, చీకటి పడగానే ఊళ్ళోకి రెండు పిశాచాలు వస్తాయి. అవి ఏ రూపంలో వచ్చినా రావచ్చు. వాటికి మిఠాయి అంటే చాలా ఇష్టం. మిఠాయి కనిపిస్తే చాలు, అవి పళ్ళాలతో సహా ఎత్తుకుపోతాయి. అయితే అవి మూసి ఉన్న కొట్ల జోలికి పోవు. ఈ విషయాలు చెప్పిన మనిషి కొమరయ్యకు కొట్టు త్వరగా కట్టేయమని సలహా ఇచ్చి తన దారిన తాను వెళ్ళిపోయాడు. కొమరయ్యకు దయ్యాలంటే భయం లేదు. తన గ్రామంలో అతను కొరివి దయ్యాలను చూశాడు. అవి ఎప్పుడూ ఎవరి జోలికి రాలేదు. అంతకన్నా దారుణంగా తడిగుడ్డలతో గొంతులు కోసే మనుషులు ఎందరో ఉన్నారు. అందుచేత అతను కొట్టు మూయక మొండిగా కూర్చున్నాడు. కాసేపటికి ఇద్దరు ఆడవాళ్లు అట్టహాసంగా కొట్టులో ప్రవేశించారు. వాళ్లు తల్లి కూతుళ్లలాగున్నారు. రేపు రాత్రి మా అమ్మాయి పెళ్లి, పెళ్లికి 15 గంపల మిఠాయి సిద్ధం చేయగలవా అన్నది తల్లి కొమరయ్యతో. ఆడమనిషి మాటలు విడ్డూరంగా ఉన్నట్టు తోచి కొమరయ్య ఆ ఆడవాళ్ల కాళ్ళకేసి చూశాడు. పాదాలు వెనక్కు తిరిగి ఉన్నాయి. అవి మిఠాయి తినే పిశాచాలని అతనికి తెలిసిపోయింది. అతను నిండుగా నవ్వి, మీరు ఏ మిఠాయి కోరితే అది చిటికలో చేసి ఇయ్యగలను, కానీ మీకు ఏ మిఠాయి కావాలి అని అడిగాడు. పిశాచాలు రెండు ఉన్న మిఠాయిలన్నిటినీ కొంచెం కొంచెం రుచి చూసి, కొబ్బరి మిఠాయి బాగున్నది, 15 గంపలు కొబ్బరి మిఠాయి తయారు చెయ్యి, మంచి బెల్లము లేత కొబ్బరి ఉపయోగించు అన్నాయి. ముందు కొంత డబ్బు ఇస్తే బెల్లము కొబ్బరికాయలు కొంటాను అన్నాడు కొమరయ్య. తల్లి పిశాచం డబ్బుల సంచి రెండి నుంచి తీసి కొమరయ్య చేతిలో పెట్టి, ఇందులో 500 రూపాయలున్నాయి, మిగిలినది రేపు మిఠాయి ఇచ్చాకిస్తాను అని హడావుడిగా కూతురుతో సహా దుకాణంలో నుంచి బయటికి నడిచింది. పిల్ల పిశాచం పెద్దదానితో, వాడికి డబ్బు ఇచ్చావు దేనికి, కొని తింటే మిఠాయి నాకు చేదుగా ఉంటుంది అన్నది. తల్లి పిశాచి విరగపడి నవ్వి, వెర్రి మొహమా, కొత్తవాడి దగ్గర ఎక్కువగా మిఠాయి రాబట్టడానికే ఈ ఎత్తు వేశాను. మనం ఇచ్చిన డబ్బుతో వాడు రేపు 15 గంపల మిఠాయి తయారు చేస్తాడు. మనం రేపు వచ్చి దూరం నుంచి నాలుకలు చాచి మిఠాయి అంతా తినేద్దాం. అది చూసి వాడు ఠారుకుని ప్రాణాలు అరచేత పట్టుకుని పారిపోతాడు. తర్వాత మనం అంగడిలో ఉన్న మిఠాయిలన్నిటితో పాటు గల్లా పెట్టెలో డబ్బంతా తీసుకుని చక్కా పోదాం అన్నది. ఆ మాటలకు పిల్లపిశాచ మొహం చాటంత అయ్యింది. మర్నాడు కొమరయ్య 15 గంపలు కొని తెచ్చి పెరట్లో పెట్టాడు. సాయంత్రం కాగానే అతను గాడి పొయ్యి అంటించి
పిశాచాల కోసం ఎదురు చూడసాగాడు. చీకటి పడి పిశాచాలు వచ్చాయి. రండి రండి, పెళ్లి కూతురికి నా శుభాకాంక్షలు అంటూ కొమ్మరయ్య వాటికి ఎదురు వెళ్ళాడు. అవతల పెళ్లివారు వచ్చి కూర్చున్నారు. మిఠాయి సిద్ధంగా ఉన్నదా అని పిశాచాలు అడిగాయి. మీరొకసారి ఇలా రండి అంటూ కొమ్మరయ్య పిశాచాలను పెరట్లోకి తీసుకువెళ్ళాడు. అక్కడ ఉన్న 15 గంపలను చూసి పిశాచాలు ఆనందంతో కేకలు పెట్టాయి. కానీ తీరా చూస్తే అవి ఖాళీగా ఉన్నాయి. మోసం, దగ, గంపల్లో మిఠాయి ఏది అంటూ పిశాచాలు కోపంగా కొమరయ్య మీద ఎగిరి పడ్డాయి. నేను చెప్పేది కాస్త వినండి. ఈ ఊరి మిఠాయి వర్తకులను 2 పిశాచాలు పీడిస్తున్నాయట. అవి మోసం చేసి భయపెట్టి గంపల కొద్దీ మిఠాయి కాజేస్తాయట. నా మిత్రుడు గట్టి భూత వైద్యుడు ఒకడున్నాడు. వాడు ఈ రాత్రి పిశాచాలను మారణ హోమం చేస్తాడట. నన్ను గాడిపోయి అంటించి ఉంచమన్నాడు. మారణ హోమానికి వేపగట్టెలే కావాలిట. వాడు వాటి కోసం వెళ్ళాడు. వాడు పిశాచాలను మారణ హోమం చెయ్యగానే చిటికెలో మీ మిఠాయి తయారు చేస్తాను అన్నాడు కొమరయ్య ఎంతో నమ్మకంగా. భూత వైద్యుడి మాట, మారణ హోమం మాట వినగానే పిశాచాలకు టారెత్తిపోయింది. ఇంతలోనే ఎవరో వీధి తలుపు తట్టి, కొమరయ్య అంతా సిద్ధం చేశావా, పిశాచాలు తిరిగే వేళవుతోంది అని కేకపెట్టాడు. ఆ మనిషిని కొమరయ్య ముందే ఏర్పాటు చేసి ఉంచాడు. అడుగో, విన్నారా, మాటల్లోనే భూత వైద్యుడు వచ్చేశాడు అన్నాడు కొమరయ్య. ఇక పిశాచాలకు అక్కడ క్షణం కూడా ఉండబుద్ధి కాలేదు. అవి నల్ల పిల్లులుగా మారి చీకట్లోకి పారిపోయాయి. తిరిగి ఆ పిశాచాలు ఆ ఊరి ఛాయలు కనిపించలేదు. పాపం పిశాచాల మూలంగా మీరు చాలా నష్టపోయారు అని కొమరయ్య పిశాచాల దగ్గర పుచ్చుకున్న డబ్బును ఆ ఊరి మిఠాయి వర్తకులందరికీ సమంగా పంచిపెట్టాడు. కథ సమాప్తం.